हेलो फ्रेंड्स वेलकम टू पेबल्स तेलुगु कुकिंग सीरीज वीडियो मनम वंकाय मुद्दकूर एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा ओक पैन तीसुकोनी रेंडु टेबल स्पून आयिल वेयाली। आयिल वेडिकिन तर्वात पेद्दगा कट चेसुकुन्न वंकाय मुक्कलनु वेसी वेयिंचाली। ఈ వంకాయ ముక్కలు బాగా వేగాలి। వీటి స్కిన్ అంతా కూడా బాగా కంప్లీట్ గా ఫ్రై అయ్యేంత వరకు కూడా వీటిని మెల్లిగా కలుపుతూ లో ఫ్లేమ్ లో వేయించాలి। దీనికి సరిపడా salt ని మనం యాడ్ చేసుకుందాం। మరోపక్క ఇంకో కడాయిలో కొద్దిగా మినపప్పు, కొంచెం పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వీటిని దోరగా వేయించి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం। వీటిని వేయించుకోవాలి। ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ మెంతులు। ఇవన్నీ కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో 5 ఎండు మిరపకాయలు వేసి వేయిస్తున్నాం। ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోబోతున్నాం। మిక్సీలో ఒక పౌడర్ కింద చేసుకోబోతున్నాం। మిక్సీలో వేసి దీని పౌడర్ చేసుకోవాలి। ఒక పక్క కొద్దిగా చింతపండు మనం నానబెట్టుకున్నాం నీడల్లో, నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాం। వంకాయలు బాగా మగ్గాయి చూడండి, బ్యాక్ సైడ్ స్కిన్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యింది కదా। సో ఇలా కంప్లీట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ఈ వంకాయ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి। ఒక్కసారి మాత్రమే మిక్సీ తిప్పాలి। మిక్సీ ఎక్కువసేపు పట్టన అవసరం లేదు, జస్ట్ ఒకసారి మనం ఇలా పల్స్ చేసి మెత్తగా చేసుకుంటే సరిపోతుంది। తిరిగి మనం దీన్ని pan లో వేసుకొని కొద్దిగా వేయించాలి। చూసారు కదా మెత్తగా అయిపోయింది। ఇప్పుడు ఇంకొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు 1/2 స్పూన్ ఆవాలు వేయాలి, కొంచెం మినపప్పు, కొద్దిగా పచ్చి శనగపప్పు, ఒక పచ్చి మిరపకాయ, ఒక ఎండు మిరపకాయ, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి కలుపుకున్నాం। ఇందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటాము, కొద్దిగా పసుపు। ఈ వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న వంకాయను ఇందులో వేసుకోవాలి, కొద్దిగా వాటర్ కూడా పోసి కలుపుకోవచ్చు। తాలింపు ఆ వంకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పొడిని దీంట్లో వేసుకోవాలి। చివరగా ఇందులో మనం చింతపండు నీళ్ళు, చింతపండు గుజ్జు నానబెట్టుకున్న వాటర్ ని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు దీనికి రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకుందాం। కొద్దిగా ఉడకనివ్వాలి, లో ఫ్లేమ్ లో కొద్దిగా ఉడకనివ్వాలి। దీని వేరే గిన్నెలోకి తీసుకుందాం। టేస్టీ వంకాయ ముద్దకూర రెడీ।